నువ్వు వెంటక్క పేల్తున్నావు. దీన్ని చూస్తే మనల్ని మనం మర్చిపోతాం కదా చెల్లి. మరే అక్క, ఇప్పుడు దీన్ని ఎందుకు తీసారా? ఆడుకోటానికి. అది కాదు, ఎవ్వరు మాట్లాడకండి, గేమ్ చివర్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏమైనా గొడవ అవుతుందంటావా అక్క? అయ్యేట్టే ఉంది చెల్లి. ఫ్రెండ్, ఫోర్ వేస్తే మనమే విన్. జాగ్రత్త జాగ్రత్త ఫ్రెండ్, ఫోర్ వేస్తే. గిరగిరా తిరిగింది, గిరగిరా తిప్పింది, చాలు ముందు పందెమే. దీన్ని చూస్తేనే పోరకు వచ్చేస్తుంది. అవును చెల్లి. రే చంద్ర, ముందు దాన్ని తీసుకెళ్ళి బయటపడేయండి. మాకు కూడా ఏదో అయ్యేటట్టుంది. చిన్నదా పెద్దదా, స్టాప్. ఊడిపోయిన వాళ్ళకి కాస్త క్లాస్ ఇవ్వాలి కదా. కాసేపు సైలెంట్ గా ఉంటారా? హే కన్నా, గెలుస్తావనుకో, తప్పు లేదు. నువ్వే గెలుస్తావనుకోకు, రివర్స్ అయిపోతుంది. I'm the king, I'm the lion, I'm the tiger. Upako! Come on Surya, chappu. I'm the game king, I'm the game king, chappu. Chappali, 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 chappali. Upako, upako, yes. Upako. You are the game queen, you are the lion, you are the tiger. నిన్నటి నుంచి ఉత్తి కడుపుతో ఉన్నావు. ఈ టైంలో ఈ ఆటలేంటి, గంతులేంటి? చిన్నత, నువ్వు చెప్పే వరకు ఆ సంగతే నాకు గుర్తురాలేదు. గేమ్లో పడిపోయి అసలు ఆకలి వేయలేదు. అయినా అసలు ఈ ఆట పెట్టింది ఎవరు? ఎవరా? సూర్యనే. నాతో గెలుద్దామనొచ్చి ఓడిపోయాడు. వాడు ఓడే రకం కాదమ్మా, కావాలనే నిన్ను గెలిపించుంటాడు. రాత్రంతా నువ్వు ఆకలితో పడుకున్నావు కదా, ఆ ఆకలిని మర్చిపోవాలంటే ఈ ఆట ఆడాలి. అలాంటి ఆట తీసుకొచ్చింది ఎవరు? సూర్యనే కదా. అంటే సూర్య నిన్ను గెలిపించాలని ఇంత కష్టపడి ఓడిపోయాడు. ఏమా అర్థమైందా?
am the king. I am the lion. I am the tiger. Anaya? Entra. నేను చూశానులే, నువ్వు కావాలనే ఓడిపోయావు. శామ్ వింటుంది. శామ్ కోసమే కదా అలా చేసా. ఆకలే మర్చిపోయినట్టుందన్నయ్య, ఆ ఊసే ఎత్తలేదు. నువ్వు చాలా మంచివాడు అన్నయ్య. ఏరా, ఎక్కడ నెగ్గాలో కాదన్నయ్య, ఎక్కడ తగ్గాలో కూడా నీకు తెలుసు. ఓడిన సింహాను అన్నయ్య నువ్వు. సినిమా డైలాగ్స్? లేదవా, సినిమా డైలాగ్ అయినా హార్ట్ఫుల్గా చెప్తున్నాను అన్నయ్య. సరే, వస్తానన్నయ్య. సూర్య నిన్ను గెలిపించాలని ఇంత కష్టపడి ఓడిపోయాడు. హాయ్ లూడో కింగ్. నేనేం లూడో కింగ్ని కాను. అదేంటి, గేమ్ విన్నర్ నువ్వే కదా? నేనే, బట్ నేను కాదు. పొద్దున్నే నీకేమైంది సార్? రాత్రి అర్థమైంది. ఏమని? నేను గేమ్ గెలవడం కోసం నువ్వే కావాలని ఓడిపోయావని. ఏయ్, నో నో నో, నేను ఎందుకు కావాలని ఓడిపోతాను? నువ్వు బాగా ఆడావు, గెలిచావు అంతే. సూర్య ప్లీజ్, ఐ నో గెలిచింది నేను కాదు, నువ్వే నన్ను గెలిపించావు. లేదు శ్యామ్. అబద్ధం చెప్పకు, నిజం అదే కదా? లేదు శ్యామ్, నిజంగా చెప్తున్నాను, నిజంగానే నువ్వే గెలిచావు. ప్లీజ్ సూర్య. ఓకే ఓకే, అవును. దేనికి? నీకిష్టమైన ఆటలో నువ్వు గెలవకుండా నన్నెందుకు గెలిపించావు? నువ్వు వేరని, నేను వేరని నేను అనుకోవట్లేదు సార్. నీ సంతోషంలోనే నా సంతోషం ఉంది. నువ్వు ఏమీ తినకుండా ఆకలితో ఉండటం చూడలేకే ఇంట్లో ఎప్పుడో బ్యాన్ అయిపోయిన గేమును తీశాను. నేను తినమని నేను ఎంత చెప్పినా నువ్వు నా మాట వినట్లేదు కదా. కనీసం గేమ్ అన్నా ఆడితే ఆ గేమ్ ధ్యాసల పడి నువ్వు ఆకలి మర్చిపోతావని ఆ పని చేశాను. సారీ సూర్య. సారీ దేనికి సార్? నీ మనసేంటో తెలిసి కూడా నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. నీ మాట వినకుండా నిన్ను బాధ పెడుతున్నాను. ఇది మన ఇద్దరికి అలవాటే కదా సార్. వదిలే. ఏంటి, మన ఇద్దరికి అలవాటేనా? అంటే మీనింగ్ ఏంటి? నేను ఎప్పుడు నిన్ను టార్చర్ పెడుతున్నానన్నా? నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ఏదో ఓదారుద్దామని అన్నాను. అబ్బో, అలా అనుకుంటే నేను చాలా వాటికి బాధపడుతున్నాను. నువ్వు నన్ను అన్నిటికీ ఓదారుస్తున్నావా? మళ్ళీ స్టార్ట్ చేసావా? హలో, ఏంటి ఎప్పుడు మాట్లాడుతున్నా స్టార్ట్ చేసావా స్టార్ట్ చేసావా అంటున్నావు? నువ్వు ఆ మాట అంటే నేను స్టాప్ చేస్తాను అనుకుంటున్నావా? నేను చేయను. ఏంటి సామ్? ఏంటంటే మొన్న సామాన్య వాళ్ళ మదర్ వచ్చి కూర్చోమంటే ఎందుకు కూర్చున్నావు? ఎప్పుడు గుర్తులేనట్టుగా నటించుకు. యు నో ఎవ్రీథింగ్ అండ్ ఈవెన్ ఐ నో. నాకు నిజంగా గుర్తులేదు సామ్, ఎప్పుడు? నేను అమ్మవారి దగ్గర ఉన్నప్పుడు సామాన్య వాళ్ళ మదర్ రాలా?
నా చేతులతో మీ ఇద్దరికి బొట్టు పెట్టించి నా చేతులతో అక్షింతలు వేయించలా, రింగ్స్ కూడా తీసుకోలా. రింగ్స్? ఓ అప్పుడా? అప్పుడే. అప్పుడు నేను నిన్న ఆ రింగ్ తొడగలేదు కదా సార్, నచ్చలేదని విసిరేసాను కదా. ఆహా, అంటే నచ్చుంటే తొడిగేవాడివేమో, ఎవరికి తెలుసు. ఏంటి తొడిగేది, ఆ రింగ్స్ డిజైన్ బానే ఉంది కానీ నచ్చలేదని చెప్పి నేనే కావాలని విసిరి కొట్టొచ్చాను. నిజం? సరేలే, ఓకే. అసలు ఆ ప్రోగ్రామ్ అక్కడి వరకు ఎందుకు తీసుకెళ్ళావు? కూర్చోమన్నప్పుడే కూర్చోకుండా వెళ్ళిపోవచ్చుగా. పిచ్చి సామ్. అవును పిచ్చిదాన్ని, నాకు పిచ్చి ఎక్కిస్తోంది నువ్వే. ఏయ్, ముందు చెప్పేది విను సామ్. ఏం చెప్తావు సామ్? అప్పుడు జరిగింది వేరు, ఆ విషయం నీకు తెలీదు, అదంతా నానమ్మ డిసిషన్. అవునా? ఆ ఇప్పుడు అర్థమైందా? అది జరిగింది, విషయం లేకుండానే వాళ్ళు కూర్చోమనగా నేను ఎందుకు కూర్చుంటాను? నేను ఒకటి చేస్తున్నానంటే దానికి ఏదో లింక్ ఉంటుంది, ముందే తెలుసుకో. ఓ రెచ్చిపోకు. నేను అలా తయారవ్వడానికి కారణం నువ్వే. నన్నంటావేంటి? ఏయ్, నేనేం చేశాను? నువ్వు నాకు ఈ విషయం ముందే చెప్పుంటే నేను అడుగుతానా? లేదు కదా. అసలు అన్నీ నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పవు? ఎందుకు చెప్పవు? జరిగేదాకా వెయిట్ చేస్తూ ఉంటావు, ఎందుకు చెప్పవు? చెప్పు, అసలు ఎందుకు చెప్పవు? మళ్ళీ మొదలైందా? అయినా ప్రతి దానికి నాకు ఏదో ఏదో అయిపోయిందని అనేది నువ్వే. చేసినంత చేసేసి మిస్టేక్స్ ని నావంటావు. నేనెప్పుడు నన్ను అదే అర్థం వచ్చేటట్టు అంటూ ఉంటావుగా. నేనంటే నీకు అస్సలు వాల్యూ లేదు, యూస్లెస్ వస్తువులా చూస్తూ ఉంటావు. నా మీద నీకు అఫెక్షనే లేదు, అసలు నా మీద నీకు లవ్ లేదు. స్టాప్ 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 స్టాప్. ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అసలు నేనేం మాట్లాడుతాను, నువ్వేం మాట్లాడుతున్నావు? నీ ఆడవాళ్ళందరూ ఇంతేనా? దేనికి తిన్నగా సమాధానం చెప్పరా? ప్రద్దానికి రెండో అర్థం తీసుకుని అంత బాగా వెళ్ళిపోతారు ఎందుకు? సడన్ గా మీ మైండ్లో ఏం తిరుగుద్ది? ఎందుకు మమ్మల్ని కాల్చుకుంటుంటారు? చెప్పేది విని అర్థం చేసుకుని మాట్లాడొచ్చు కదా. అరే, చల్లటి నీళ్ళ లాంటి మా మనసుల్ని మసిలే వేడి నీళ్ళగా మార్చకండి, పడితే కాలిపోతారు. ఎంత ఎఫెక్షన్ చూపించాను, వేస్ట్ వేస్ట్ వేస్ట్. వీళ్ళకి ఎంత ఎఫెక్షన్ చూపించినా లేదనే అంటారు. విలువ ఎవరు? మీకు ఎంత లవ్ చూపించినా ఇంకా కావాలి, మోర్ 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 మోర్. సూర్య చాలదా? చాలదా సూర్య? ఏంటి? నేను అర్థం చేసుకున్నాను. దేన్ని? నిన్నే నిన్నే. సంతోషం. నా సంగతి నీకు తెలుసు కదా, కోపంలో ఏదో అనేస్తాను కానీ మనసులో ఏముండదు. నాకు మాత్రం ఉంటుందా సార్? నువ్వంటే నాకు ఎంత ఇష్టం. ఐ నో. తెలిసి అన్ని చేస్తావు, ముచ్చు మొహందానా. పద, అమ్మవారు నీకోసం వెయిట్ చేస్తుంటారు. అవునవును. సూర్య నిన్ను గెలిపించాలని ఇంత కష్టపడి ఓడిపోయాడు. నువ్వు వేరని నేను వేరని నేను అనుకోవట్లేదు సార్. నీ సంతోషంలోనే నా సంతోషం ఉంది.
వీటిని రింగ్స్ అంటారా? వీటిని మేము మార్చుకోవాలా. క్వాలిటీ దరిద్రంగా ఉంది. నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. లాస్ట్ టైం రింగ్ నచ్చలేదన్నాడు, ఈసారి డ్రెస్ నచ్చలేదంటాడేమో. అలా అంటే ఎంగేజ్మెంట్ మొత్తం అప్సెట్ అవుతుంది. నో, ముందు సూర్య దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళకూడదు. ఫస్ట్ గ్రాండ్ మా దగ్గరికి వెళ్ళాలి. ఎస్, ఇదే కరెక్ట్. ఎవరు? నేను గ్రాండ్ మా. రా, లోపలికి రా. గుడ్ మార్నింగ్ గ్రాండ్ మా. హ్యాపీ దసరా గ్రాండ్ మా. గ్రాండ్ మా, ఈరోజు సూర్యకి నాకు ఎంగేజ్మెంట్ కదా, డ్రెస్ తీసుకొచ్చాను. మీకు ఒక మాట చెప్పి సూర్యకి ఇద్దామని. అవునా? నీకెందుకులేమ్మా శ్రమ? నీ మాట వింటాడో లేదో ఈ విషయం నేనే సూర్యకి చెప్తాను. అంతకన్నా సంతోషమా గ్రాండ్ మా? మీరు చెప్తే ఇంకా బాగుంటుంది. మీరే చెప్పండి. నువ్వు కోరుకుంటుంది అదే కదా. ఇటివ్వు పద. రే, స్నానం చేసి త్వరగా రెడీ అవ్వండి రా. ఇల్లంతా తోరణాలు కట్టాలి. అబ్బా, 2 మినిట్స్ అమ్మా. ఏం మినిట్సో ఏంటో, ఇందక్కటి నుంచి ఇదే మాట అంటున్నావు. అరే, పండగ పొట్టు కూడా ఇలా పాసి మొహాలు వేసుకుని కూర్చుంటే ఎలారా? లేకండి. సూర్య, ఇల్లారా. స్నానం చేసి బట్టలు వేసుకున్నారా? ఈరోజు నీకు సామాన్యకి నిశ్చితార్థం. ఈరోజు నీకు సామాన్యకి నిశ్చితానికి నిశ్చితార్థం. బాబు సూర్య, నేనే చెప్తున్నాను కదా, వెళ్ళు. వెళ్ళు బాబు.